फ्रेंड्स सो हाउ आर यू ऑल मेरे ला उन्नारी नाकु कमेंट बॉक्स लो चेप्पंडी एंड चाला रोजुलैतुंदी वीडियोस चेयक सो इवाल नेनु मीकु पार्सिंग एंड सकिंग टाइप ऑफ माउथ पार्ट्स गुरिंचि एक्सप्लेन चेस्तानु ओके ना फ्रेंड्स इंतमुंदु मनं इंतमुंदु वीडियोलो बाइटिंग एंड च्यूइंग टाइप गुरिंचि तेलुसुकुन्नाम कदा सो इवाल पार्सिंग एंड सकिंग टाइप ऑफ माउथ पार्ट्स गुरिंचि चूद्दामु सो मनकि पार्सिंग एंड सकिंग टाइप ऑफ माउथ पार्ट्स बग्स लो उंटाई एंड इंका मनकि फीमेल मस्किटो लो कूडा उंटाई ओके सो बट वाटि ओक अरेंजमेंट अनेदि डिफरेंट गा उंटदि ओके फीमेल मस्किटो लो डिफरेंट गा उंटदि एंड बग्स लो डिफरेंट गा उंटदि सो इवाल नेनु बग्स लो दानि ओक एमंटारु स्टाइल्स एला उंटाई लेब्रम लेबियम ए विधंगा मोडिफाई अवुतदि अनेदि ई रोज क्लास लो नेनु ऐ मीन ई रोज वीडियो लो चेप्तानु ओके सो नार्मल गा इदि मनकि डायग्राम ओके सो इदि ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పార్సింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అంటే ఇలా అరేంజ్ అయి ఉంటాయి ఓకే బగ్స్లో ప్లాంట్ బగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఓకే సో మనకి పార్ట్స్ చూసుకుంటే దీన్ని ఫ్రాన్స్ అంటారు ఇది క్లైపియస్ అండ్ ఇది ఫోర్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఫ్రాన్స్ క్లైపియస్ లేబ్రమ్ అండ్ లేబియం ఓకే సో ఈ లేబియం అనేది మనకి ప్రొజెక్ట్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద హెడ్ ఓకే హెడ్ పార్ట్ నుంచి మనకి ఇది డౌన్వర్డ్స్లో మనకి లేబియం అని అబ్జర్వ్ చేయొచ్చు ఓకే సో ఈ లేబియంని మనం ఏమని అంటారని అంటే అంటే ఐ మీన్ ఇట్లా ఈ స్ట్రక్చర్ని ఈ పైనుంచి కిందికి ఈ ప్రొజెక్షన్ ఈ స్ట్రక్చర్ని మనం బీక్ అనొచ్చు ఓకే సో బీక్ అని మనం ప్రొనౌన్స్ చేయొచ్చు సో ఇది మనకి ఫోర్ సెగ్మెంట్స్ లైక్ ఫ్రాన్స్ క్లైపియస్ లేబ్రమ్ అండ్ లేబియం లాగా డివైడ్ అయి ఉంటుంది ఓకే సో మనకి ఈ బేస్ ఈ లేబియం యొక్క బేస్లో మనకి ఒక ట్రయాంగులర్ ఫ్లాప్ ఓకే సో ఇది బేస్ సో ఇది వచ్చేసి లేబియం ఓకే సో ఈ లేబియం పైన మనకి ట్రయాంగులర్ ఫ్లాప్ ఉంటుంది దీన్ని మనం లేబ్రమ్ అంటారు ఓకే సో లేబ్రమ్ ఇది ఒక ట్రయాంగులర్ ఫ్లాప్ ఇది ఒక స్ట్రక్చరు దీన్ని లేబ్రమ్ అంటారు సో మనకి ఏదైతే ఈ లేబియం ఉందో ఇది మనకి పార్సింగ్ సకింగ్ చేయడానికి యూజ్ అవ్వదు ఇన్వాల్వ్ అవ్వదు లేబియం అనేది ఓకే బట్ ఇది ఇక్కడ ఏవైతే స్టైల్స్ ఉన్నాయి కదా స్టైలెట్స్ ఉన్నాయి కదా వీటిని ప్రొటెక్ట్ చేస్తుంది ఓకే సో వీటిని ఈ స్టైలెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఈ లేబియం యూజ్ అవుతుంది బట్ పార్సింగ్ అండ్ సకింగ్లో ఏదేంట్లో కూడా అది ఇన్వాల్వ్ అవ్వదు లేబియం ఈజ్ నైదర్ ఇన్వాల్వ్ ఇన్ పార్సింగ్ నోర్ సకింగ్ ఓకే సో మనకి లేబియం ఓన్లీ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ లాగా ఓకే ఓన్లీ ప్రొటెక్టివ్ కవరింగ్ మాత్రమే యూజ్ అవుతుంది మనకి ఎన్ని స్టైలెట్స్ ఉంటాయి అని అంటే ఫోర్ స్టైలెట్స్ ఓకే మనకి మెయిన్ డిఫరెన్స్ ఫీమేల్ మస్కిటోకి బగ్స్లో ఏంటి అని అంటే స్టైలెట్స్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో బగ్స్లో అయితే మనకి ఫోర్ స్టైలెట్స్ మాత్రమే ఉంటాయి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ సో ప్లాంట్ బగ్స్లో రెండు సేమ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్సే ప్లాంట్ బగ్స్కి అండ్ ఫీమేల్ మస్కిటోస్కి బట్ ప్లాంట్ బగ్స్లో వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ స్టైలెట్స్ మాత్రమే ఉంటాయి ఓకే ఇన్ ఫీమేల్ మస్కిటో వీ హ్యావ్ సిక్స్ సో మస్కిటోకి ఇట్ హ్యావ్ సిక్స్ స్టైలెట్స్ ఓకే సో మనకి మెయిన్గా బిట్స్లో ఇదే అడుగుతారు బగ్స్కి అయితే ఎన్ని స్టైలెట్స్ ఉంటాయి ఫీమేల్ మస్కిటోకి అయితే ఎన్ని స్టైలెట్స్ ఉంటాయని సో గుర్తుపెట్టుకోండి ప్లాంట్ బగ్స్కి ఓన్లీ ఫోర్ స్టైలెట్స్ ఉంటాయి లేబియం అనేది అసలు పార్సింగ్ సకింగ్లో ఇన్వాల్వ్ అవ్వదు ఓన్లీ ప్రొటెక్టివ్ కవరింగ్ మాత్రమే యూజ్ అవుతుంది ఓకే సో ఇవి మనకి ఇవి మాండిబుల్ ఈ స్టైలెట్స్ మోడిఫికేషన్ ఏంటి అని అంటే మాండిబుల్ అండ్ మ్యాగ్జిల్లే ఓకే మాండిబుల్స్ అండ్ మ్యాగ్జిల్లే ఈ రెండు మోడిఫై అయ్యి మనకి స్టైలెట్స్ లాగా ఫామ్ అవుతుంది ఓకే మనకి మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ బైటింగ్ అండ్ చూయింగ్ టైప్లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటి అన్ని టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్లో మోడిఫై అయ్యి వేరేలాగా అవి జనరేట్ అవుతూ ఉంటాయి లైక్ ఇప్పుడు మాండిబుల్ అండ్ మ్యాగ్జిల్లే అనేది మోడిఫైడ్ యాజ్ ఏ స్టైలెట్స్ ఓకే సన్నగా ఇలా నీడిల్స్ లాగా స్టైలెట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకే లోపల ఉన్న వాటిని మ్యాగ్జిల్లే అని అంటారు బయట ఉన్న స్టైలెట్స్ని మాండిబుల్ స్టైలెట్స్ అని అంటారు ఓకే సో మనకి ఎప్పుడైతే అది పార్సింగ్ అండ్ సకింగ్ అనే యాక్షన్ చేస్తూ ఉంటుందో సో అది ప్లాంట్ సాప్ని సక్ చేయడము అట్లా చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తాయి ఓకే దగ్గరకు వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఛానల్ లాగా ఫామ్ చేస్తాయి ఓకే సో ఈ రెండు క్లోజ్ అయ్యి అంటే రెండు దగ్గరికి అయినప్పుడు ఇక్కడ ఒక మనకి ఒక టూ కెనాల్స్ ఫామ్ అవుతాయి రెండు క్లోజ్గా వచ్చినప్పుడు ఓకే సో ఈ టూ కెనాల్స్లో మనకి ఇది ఫుడ్ ఛానల్
అండ్ ఇదేమో సలైవరీ ఛానల్. ఓకే, సో ఏదైతే ఫుడ్ కెనాల్, సలైవరీ కెనాల్. సో ఫుడ్ కెనాల్ ద్వారా ఫుడ్ సలైవరీ కెనాల్ నుంచి సలైవరీ అనేది మనకి సలైవా అనేది వస్తుంది. ఓకే, సో ఈ సలైవాలో మనకి ఏంటి అంటే ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, సలైవాలో మనకి కొన్ని ఎంజైమ్స్ ఆర్ టాక్సిన్స్ ఉంటాయి. ఎంజైమ్స్ ఆర్ టాక్సిన్స్. ఓకే, సో ఈ సలైవాలో ఉండే ఎంజైమ్స్ కానీ టాక్సిన్స్ కానీ దేనికి యూజ్ అవుతాయి అనంటే, సమ్ ఇప్పుడు ఇది ఒక బగ్ ఉంది, ఇది ప్లాంట్ మీదకి వెళ్ళింది, సో దీని నుంచి ఇది సగ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ స్టైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్ స్టైలైట్స్ కలిసి దగ్గరికి అవుతాయి. దగ్గరికి అయిన తర్వాత అక్కడ టూ ఛానల్స్ని ఫామ్ చేస్తే, ఒకటి ఫుడ్ ఛానల్, ఒకటి సలైవరీ ఛానల్. అండ్ సలైవరీ ఛానల్ నుంచి అది సలైవా రిలీజ్ చేస్తుంది. సో సలైవా రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్ కానీ టాక్సిన్స్ కానీ ఏం చేస్తాయి అనంటే, ఈ ప్లాంట్ సెల్ని డిస్టార్ట్ చేస్తాయి. డిస్టార్షన్ ఆఫ్ ప్లాంట్ సెల్. ఓకే, సో మెయిన్గా దాంట్లో ఉండే ఎంజైమ్స్ ఈ ప్లాంట్ సెల్ని రప్చర్ చేయడానికి. ఓకే, సో ఎందుకంటే ఇట్లా రప్చర్ చేస్తే అంటే ఇక్కడ డిస్టార్ట్ చేస్తే ఈజీగా స్టైలైట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయి, ఓకే, సో దా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పెనిట్రేట్ అయిన తర్వాత అది ఎక్కడైతే సగ్ చేయాలో శాప్, ఎక్కడైతే శాప్ ఫ్లోయమ్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి శాప్ అనేది సగ్ చేస్తుంది. ఓకే, సో ఇది దీని యొక్క మెథడ్. ఎట్లా అంటే మనకి ఈ మౌత్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎట్లా సగ్ చేయడానికి యూజ్ అవుతాయి అని అంటే, గుర్తుపెట్టుకోండి మనకి ఫోర్ స్టైలైట్స్ ఉంటాయి. సో అవి ఎప్పుడైతే ప్లాంట్ బగ్స్ అనేవి సగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ నాలుగు దగ్గరికి వస్తాయి. ఓకే, సో మొత్తం రెండు అపోజిట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి. సో ఇది మ్యాగ్జిలరీ స్టైలైట్స్. ఓకే, సో ఇది మ్యాగ్జిలరీ స్టైలైట్ అండ్ ఈ పక్కన ఉన్నది మాండిబులర్ స్టైలైట్. ఓకే, అండ్ పైన ఫామ్ అయింది ఫుడ్ ఛానల్ అండ్ కింద ఫామ్ అయింది సలైవరీ ఛానల్. ఇది సైడ్ ది లేబియం. ఓకే, ఇది లేబియం. సో ఇలా ఫామ్ అవుతుంది. ఇది క్రాస్ సెక్షన్, ప్రోబోసిస్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే మనకి ఇట్లా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఏదైతే ఈ సలైవా ఛానల్ ఉందో, ప్లాంట్ బగ్ అనేది సగ్ చేయాలనుకున్నప్పుడు ఈ సలైవరీ ఛానల్ నుంచి మనకి సలైవా అనేది రిలీజ్ అవుతుంది ప్లాంట్ పైకి. సో ఆ సలైవాలో ఉన్న ఎంజైమ్స్ కానీ టాక్సిన్స్ కానీ ఏం చేస్తాయంటే, ఇక్కడ ఉన్నటువంటి లీఫ్ని డిస్టార్ట్ చేస్తాయి. సో దానివల్ల ఇవి స్టైలైట్స్ ఈజీగా లోపలికి పెనిట్రేట్ అయిపోతాయి. ఓకే, పెనిట్రేట్ అయిపోయిన తర్వాత ఫ్లోయమ్లోకి వెళ్ళి అవి శాప్ని సగ్ చేస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇక్కడ మాండిబులర్, మ్యాగ్జిలరీ పాల్ప్, ఓకే, అవి పాల్ప్స్ రెండు కూడా యాబ్సెంట్. పాల్ప్స్ ఆర్ యాబ్సెంట్. సో ఇది మనకి పార్సింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో మనకి మెయిన్గా ఎక్కువగా అంటే బిచ్ వైజ్ చూసుకున్నట్లయితే ఎక్కువగా అడిగేది పార్సింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్కి ఎగ్జాంపుల్స్ అది బగ్స్ అండ్ ఫీమేల్ మస్కిటో. అండ్ దీని స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మనకి మెయిన్గా బగ్స్లో ఫోర్ స్టైలైట్స్ మాత్రమే ఉంటాయి, ఫీమేల్స్లో అయితే సిక్స్ స్టైలైట్స్ ఉంటాయి. మోడిఫికేషన్ ఆఫ్ స్టైలైట్స్ ఇన్ బగ్స్ వచ్చేసి మాండిబుల్ అండ్ మ్యాగ్జిలే ఆర్ మోడిఫైడ్ అయితే స్టైలైట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లేబియం అనేది అసలు ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, ఈ ఫోర్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ ఫోర్ పార్ట్స్ అన్నింటినీ కలిపి మనం బీక్ అనొచ్చు. ఓకే, ఫ్రాన్స్, క్లైపియస్, లేబ్రమ్ అండ్ మాండిబుల్ ఈ మూడు నాలుగు కలిసి ఒక బీక్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం బీక్ అంటారు. ఓకే, ఈ ఫోర్ స్టైలైట్స్ అనేవి మనకి ఏదైతే ఒక ప్లాంట్ని అటాక్ చేసినప్పుడు ఇలా ఛానల్ లాగా ప్రిపేర్, అంటే దగ్గరికి క్లోజ్ అయిపోయినప్పుడు ఇట్లా ఛానల్ ప్రిపేర్ అవుతుంది. టూ ఛానల్స్ ఉంటాయి, ఫుడ్ ఛానల్ అండ్ సలైవరీ ఛానల్. ఓకే, సో ఇవి స్టైలైట్స్ అండ్ సలైవా నుంచి వచ్చిన ఎంజైమ్స్ ద్వారా మనకి అవి ఫ్లోయమ్లోకి వెళ్ళి శాప్ని సగ్ చేస్తాయి. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది పార్సింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఇన్ బగ్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా మిగిలిపోయినటువంటి మౌత్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.